హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ మనం దొండకాయ చట్నీ ఎలా చేయాలో చూద్దాం. సో ఇక్కడ మనం దొండకాయ చట్నీ చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే పచ్చిమిర్చి, ఇంకా కొంచెం చింతపండు మనం నానబెట్టేసుకోవాలి ముందే. ఇంకా మనం కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు. సో మనం ఒక బాండి పెట్టేసుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది యాడ్ చేసుకొని మనం తీసేసుకున్న మిర్చిని అందులో మనం గొలిచుకోవాలి. సో చాలామందికి దొండకాయ అంటే ఇష్టం ఉండకపోవచ్చు. సో నాకు కూడా ఫస్ట్ ఒక దొండకాయలంటే అసలు నచ్చపోయేది. సో మా అత్తయ్య ఏం చేశారంటే చట్నీగా చేసి పెట్టారు, నాకు చాలా బాగా నచ్చింది. సో అప్పటి నుంచి నేను దొండకాయకి ఫ్యాన్ అయిపోయాను. మీ చట్నీకి చాలా సూపర్ టేస్ట్ ఉంటుంది. సో మీరు కూడా ట్రై చేయండి. సో ఇక్కడ మనకు మిర్చి అనేది మంచిగా గోలింది కదా, సో మనం పక్కకు పెట్టేసుకొని అదే బౌల్లో మనం కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని మనం గోలించుకోవాలి. సో ఈ దొండకాయ ముక్కలు ఆ లైట్ రెడ్డిష్ కలర్ వచ్చేంత వరకు మనం గోలించుకోవాలి. సో చూసారు కదా, మనకి ఇక్కడ దొండకాయలు అనేవి మంచిగా గోలాయి కదా. సో ఒక బౌల్లో పెట్టేసుకొని బౌల్లోకి తీసేసుకోవాలి. సో ఇంకా మనం నానబెట్టుకున్న చింతపండును కూడా మనం ఇలా ఉడికించుకోవాలి. సో మీరు చింతపండు ఉడికించే ముందే చూసుకోండి. సో మనం చింతపండు కడిగేటప్పుడే అందులో మీరు గింజలు లేకుండా చూసుకోండి. సో ఇఫ్ సపోజ్ మనం గింజలు ఉన్నాయంటే మనం చట్నీ పట్టేసుకున్నప్పుడు అందులో గింజలు వస్తే మన మిక్సీ జార్ ఖరాబ్ అయిపోయే ఛాన్సెస్ ఉంటుంది. సో అందులో బ్లేడ్స్ విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో ముందే చూసుకొని మనం ఇక్కడ ఉడికించుకోండి చింతపండు అనేది. ఈ వాటర్ అనేది దగ్గరకు వచ్చేంత వరకు మనం చింతపండు అనేది ఉడకబెట్టుకోవాలి. చింతపండు వేసాక మనం ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు అనేది యాడ్ చేసి అందులో మనం చింతపండు ఉడికించుకోవాలి. సో ఇక్కడ మనం చింతపండు అనేది ఈ విధంగా దగ్గరకు వచ్చేంత వరకు మనం ఉడికించుకోవాలి. సో ఇంకా పచ్చిమిర్చి, వెల్లుల్లి, మనం వేగించుకుని పెట్టుకున్న దొండకాయ ముక్కలు, ఇంకా కొంచెం జీలకర్ర యాడ్ చేసి మనం గ్రైండ్ చేసుకోవాలి తగినంత సాల్ట్. ఇక్కడ మనం మిక్సీ జార్లో మనం వేగించి పెట్టుకున్న మిర్చిని ఇంకా 1 టేబుల్ స్పూన్ జీలకర్ర అండ్ నెక్స్ట్ మనం పీల్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి రెమ్మలు యాడ్ చేసుకోవాలి. దాని తర్వాత మనం తగినంత సాల్ట్ 2 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది. ఇవన్నీ మనం ఫస్ట్ గ్రైండ్ చేసుకోవాలి. సో ఇక్కడ మనకు మిర్చి అనేది ఫైన్ పేస్ట్గా అయిపోయింది కదా. సో దాని తర్వాత మనం గోలిచి పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని మనం గ్రైండ్ చేసుకోవాలి. సో ఇక్కడ మనం కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. సో దొండకాయ ముక్కల్ని యాడ్ చేశాక మనం నానబెట్టుకున్న చింతపండుని కూడా అందులో యాడ్ చేయాలి. సో మనం చింతపండుని ఉడికించుకున్నాం కదా, సో ఉడకబెట్టిన దాన్ని మనం అందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకుంటే మనకు చట్నీ అనేది రెడీ అయిపోతుంది. సో చూసారు కదా, మనకి ఇక్కడ గ్రైండ్ అయిపోయింది చట్నీ. సో ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుంటే మనకి చట్నీ ఫినిష్ అయిపోయింది. సో చట్నీకి పోపు చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు, ఇంకా చాలా బాగా టేస్ట్ వస్తుంది. సో మేము పోపు తినము, సో అందుకే పోపు చేసుకోలేదు. సరే కదా ఫ్రెండ్స్, చట్నీ ఎలా ఉంది, మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.